రైట్ రవికుమార్ గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నారు నాకు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది, ఇప్పుడు మాట్లాడండి రవికుమార్ గారు. ఇప్పుడు ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇది విశ్వ హిందూ పరిషత్కి ఆందోళన ఉందా, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల పట్ల ఆవేదన ఉందా, ఇది ఒకటి స్పష్టం కావాలండి. రెండవది, గత నెలలుగా రోజువారీ ఈ దాడులు జరుగుతున్నప్పుడు ధార్మిక సంస్థలు అలాగే హిందూ సంస్థలు ఎవరిని అడగాలి, రెండవది క్లారిటీ కావాలి. మూడవది, ప్రభుత్వం కూడా ఈ దాడులు జరుగుతున్నాయని అంగీకరిస్తోందా లేదా, మూడో విషయం నిర్ణయం కావాలండి. నాలుగో విషయం, ఈ దాడుల మీద ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇది నిర్ణయం కావాలి. ఐదవ విషయం, అసలు ఇంతవరకు హిందూ ధార్మిక సంస్థలు గాని స్వామీజీలు గాని పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వం వరకు జరిగింది ఇది, దీనిలో మేము తీసుకున్న చర్యలు ఇవి, మా మీద విశ్వాసం ఉంచండి, మేము పట్టుకుంటాము, తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తాము. వారు ప్రభుత్వం వారు చెబుతున్నట్టు మా ప్రభుత్వాన్ని అస్థిరంపాలు చేయడానికి మా మీద జరుగుతున్న ఒక కుట్ర, రాజకీయ కుట్ర అన్నది వారు ప్రకటిస్తున్నారు. మేమేమంటున్నామంటే, రాజకీయ కుట్ర చేస్తున్న వాళ్ళని కూడా మీరు శిక్షించే అధికారం మీ చేతుల్లోనే ఉంది. అవును, కాబట్టి మీరు దీని మీద తరువుగా ఈనాటికే ఎంక్వైరీ చేసి ఉంటే వాళ్ళ కుట్రలు బయట పెట్టుండేవారు, హిందూ దేవాలయాలు మరో నాలుగు ఈ దాడులు గురి కాకుండా చూడగలిగే వాళ్ళం. ఋషి గారు ఒక మాట చెబుతున్నా నేను, కాదు ఎవరో కాదు, అది రవికుమార్ గారు అంటే ఎవరో ఎవరో మనకి అండగా ఉంటారనో లేకపోతే ఒక పిచ్చి పట్టిన వికృతి చేష్టల్లాగో అనిపిస్తున్నాయి. అంటే రథం విషయంలో నేను ఇప్పుడు కామెంట్ చేయట్లేదు, అది ఏమైందనేది. ఇప్పుడు ఆ విగ్రహం రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహం మీద అటువంటి చర్య, లేకపోతే సాయిబాబా విషయంలో అది, లేకపోతే ఇంకొక ఘటన, అది ఇప్పుడు మనం విజువల్స్లో చూపిస్తున్నట్టు ఆంజనేయ స్వామి విగ్రహం మూతి పగలగొట్టడం, ఇవన్నీ ఎవరో కావాలని ఆకతాయి చేష్టలో లేకపోతే వికృతి చేష్టలో లేకపోతే ఎవరో మనకి వెనకాల మనకేం కాదులే, మనకు సపోర్ట్ చేస్తారులే అని చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి చర్యలన్నీ. ఋషి గారు ఒక విషయం చెబుతానండి, అపోహలు ఎలా ఉంటాయి అన్నదాన్ని చెబుతున్నాను. గతంలో మసీదుల్లోనూ చర్చిల్లోనూ బాంబులు పేలే, ఆ పేలినప్పుడు వెంటనే ప్రభుత్వం ఆలోచన హిందూ ధార్మిక సంస్థలు ఇవి చేస్తుంటాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ కార్యకర్తల్ని నిర్బంధించడం ప్రారంభించింది. వాస్తవానికి దాని మీద ఎంక్వైరీ చేస్తే దేనదారం జుమాన్ ఈ కార్యక్రమం చేసింది అంటే క్రైస్తవుల్ని మహమ్మదీయుల్ని హిందువులు వ్యతిరేకంగా పోరాడేలాగా ఒక ప్రయత్నం చేయడం కోసం ఈ పని చేసిందని బయటపడింది. ఇప్పుడు అదే విధంగా హిందువుల యొక్క దేవాలయాన్ని కూల్చగొట్టడం ద్వారా వాళ్ళు అసహనం పెంచి ఇటు ప్రభుత్వానికి కానివ్వండి లేదా క్రైస్తవులకి మహమ్మదీయులకి వ్యతిరేకంగా హిందువులు ఎదురు తిరిగేలాగా ఘర్షణ జరగాలని కోరుకుంటున్న వాళ్ళు ఇది చేస్తున్నారా? ఓకే, ఇది ఎంతసేపు కూడా మా మనస్సును ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నదే మా బాధ. ప్రభుత్వం చర్యలు చేయడం లేదని మేము అనలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడంలా. ఒక్కటి ఉదాహరణ అండి, అంతర్వేదిలో ఈ సంఘటన జరిగిన తర్వాత పిడింగొయ్యలో మానవ మలాన్ని తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పూయడం విషయంలో ఇవాళ ప్రభుత్వానికి బాధ ఉందా లేదా? ఇవాళ అక్కడ కూర్చున్న మన అధికార ప్రతినిధులు గౌరవనీయులు వారికి కూడా తప్పనిసరిగా బాధ ఉంటుంది వారికి, అరే ఇంత దారుణం జరిగింది అని. రెండవది, ఇవాళ సాయిబాబా విగ్రహాన్ని కూల్చేశారు అంతర్వేది తర్వాత, ఇవాళ అమ్మవారి యొక్క ఆలయంలో రథానికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి సింహాలు చోరీ అలాగే గుడివాడ దగ్గర ఈ మన విసనపేట దగ్గర రామాలయానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడను కూల్చేశారు. ఇవన్నీ ఈ మూడు రోజుల్లోనే జరిగాయండి. అవును, అంటే ఇదేమంటున్నామంటే, ఒకటి హిందువుల్ని రెచ్చగొట్టి సమాజంలో కల్లోలం తీసుకురావాలని ప్రయత్నమా, ప్రభుత్వాన్ని వేరే కోణంలో చూపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నమా? ఇది తేల్చగలిగింది కేవలం ప్రభుత్వం మాత్రమేనండి. రైట్, మేము రిక్వెస్ట్ మాత్రమే చేయగలం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం, ఈవేళ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఇంకా తర్వాత మా చర్య ఏంటంటే కోర్టు ద్వారా దీని మీద పరిశీలన జరిపించడం. మమ్మల్ని ఏం చేయమంటారో ఒక్కసారి అధికార ప్రతినిధి గారు నాకు చెప్పమని చెప్తారు, చెప్తారు, మాట్లాడతారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.